పిఠాపురం వీరవాడలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం పిఠాపురం నియోజకవర్గ నాయకురాలు శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి ఇంటింటికి వెళ్లి గాజు గ్లాసు గుర్తుకు ఓట్లు వేసి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ను గెలిపించాలని ప్రజల్ని కోరారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోలా రాజు, కోలా చిన్న, జవ్వాది ప్రసాద్, కూరాకుల చిన్న, రామిశెట్టి సూరిబాబు, కూరాకుల పుల్లయ్య, కూరాకుల వీరబాబు, బొజ్జా శ్రీను, కందా నాగబాబు, కందా సోమరాజు, కొమ్మినేటి రమణ తదితరులు పాల్గొన్నారు. మన ఎరవాడ గ్రామంలో మా ఆడబడుచులకు అందరికీ కాలికి మట్టి అంటే కనుక సీసీ రోడ్డు వేయడం కూడా జరిగింది. మన రైతులందరికీ పురుషోత్తపట్నం నీరు అందించి రెండు పంటలు పెట్టడానికి పన్ను గారు చాలా కష్టపడి పనిచేశారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. తెలుగుదేశం జనసేన కూటమిలో భాగంగా మళ్ళీ ఎత్తిపోతల పథకంలో రైతులందరికీ నీరు అందేటట్టు చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే మన కూటమిలో భాగంగా మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక ఓటు మెజారిటీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని కోరుతున్నాను. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, వర్మ గారు బలపరిచిన మన పవన్ కళ్యాణ్ గారికి ఓట్లేసి అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కూటమిలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టారు. మనకందరికీ కూడా శ్రీరామ రక్షణ తోడ్పడతాయి. మహిళలందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఆడబిడ్డ నిధి కింద నెలకి 1500 ఇస్తున్నారు. అలాగే చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఇస్తున్నారు. మీరందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం